సినిమా హిట్ చేసేది మేము, ఇలేమో ఒక రోజు చూస్తారు రేపు డ్యూటీకి పోతారు. ఆన్ బుకింగ్ అంట, ఆన్ బుకింగ్ అంట. చాలా ఇంప్రూవెన్స్ అయితే మొన్న విరూపాక్ష ఇట్టు కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా మా అలా మామతో వచ్చింది, అది కూడా ఇట్టు కొట్టిండు. మధ్యలో ఒక గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఆల్ బుకింగ్ అది 50 రూపాయలది. సినిమా హిట్ చేసేది మేము, ఇలేమో ఒక రోజు చూస్తారు రేపు డ్యూటీకి పోతారు. టికెట్లు లేవా? టికెట్ అసలు టికెట్ లేవు. బ్లాక్ అమ్ముతున్నారు. ఏమి అమ్ముతున్నారు? ఏమండి అది? ఒక్క టికెట్ లేదండి. మొత్తం ఏమో మొత్తం ఆన్ బుకింగ్ అంట, ఆన్ బుకింగ్ అంట. ఆన్లైన్ బుకింగ్. బ్లాక్ అమ్మేస్తున్నారు. మొత్తం బ్లాక్ అమ్మేస్తున్నారు. మీరు కూడా చూడా, చూసి తీయాలి మెల్లగా. ఏం చెప్తారు? ఏం చెప్తారు? సినిమా టికెట్లు కరెక్ట్ లోపల ఇవ్వాలి కరెక్ట్. బ్లాక్లు అమ్మొద్దు, తప్ప అది. ఎందుకు ఎందుకు మొత్తం అవి ఒక్కొక్క టికెట్ 300 500 ఏంది అది? తప్పు కాదు. సినిమా తీసి ఏం లాభము? 50 రూపాయలు టికెట్. ఏం చెప్పాలి? అక్కడ 10 12 12:30 నుంచి అగిన ఆడ టికెట్ లేవు అంట. అన్ని హౌస్ఫుల్ అంట, అన్ని ఆన్లైన్ అంట. చూడమండి, మీరే చూసి మీరే తీపోండి. లోపల మూవీ అంటే సినిమా చూస్తే కదా మూవీ. అట్లా కాదు అన్న, 50 రూపాయలు టికెట్ లేవు అంట. టికెట్లు ఉంటే కదా దొరికితే కదా మాకు. కొద్దిగా వచ్చినాం, కొద్దిగా 6 గంటలకు వచ్చినాం. చూస్తే అంటే చాలా మంది ఏముంటారంటే యావరేజ్ స్టాక్ లా మాట్లాడుతున్నారు, దాన్ని మీరే మాట్లాడతారు. వన్ టైం వాచ్ బ్రో, ఇట్స్ ఎ గుడ్ మూవీ, యు కెన్ వాచ్. ఓకే, ఏ విధంగా అంటే చాలా మంది ఫ్యామిలీలు ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతారు సినిమాకి అంటున్నారు, దాన్ని మీరేమంటారు? ఫ్యామిలీ అంతే ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు ఆ పాటలకి. మధ్యలో ఒక గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఓకే అన్న, ఇంకో విషయం కళ్యాణ్ గారిని ఒక వింటేజ్ లుక్ లో కనపడినారు. ఫీలింగ్ ఏంటి చూస్తున్నారు? పాత పవన్ కళ్యాణ్ చూసాం దీంట్లో, ఈ మూవీలో అయితే చాలా బాగా అనిపించింది మాకు. క్లైమాక్స్ లో ఏడిపించేసాడా మరి? కొద్దిగా సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది, గట్టిగా వర్కౌట్ అయింది. క్యారీ చేశాడు మరి సాయి ధర్మదాస్ ఎమోషన్స్. ఎమోషన్స్ బాగా. లాస్ట్ లో ఏడుస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది హగ్ చేసుకొని? పర్లేదు, బాగుంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బ్రదర్ బ్రో ఎలా ఉంది? ముందుగా పవర్ స్టార్కి నమస్తే, సాయి ధర్మకి నమస్తే, సముద్రానికి నమస్తే. బ్రూ సినిమా మాత్రం హైలైట్ ఉంది. సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్లేదు. థియేటర్ తీయడం కూడా కొత్తగా తీసిండు, బాగా తీసిండు, హైలైట్ తీసిండు. సినిమా ఎట్లుందంటే చూడండి, మనకు ఒక ఫ్యామిలీ రావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరు వచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎక్కడ నీకు బోర్ అనేది లేదు. ఇంకోటి చాలా ఇంప్రూవ్ అయింది సాయి ధర్మకి. మన విరూపాక్ష ఇట్టు కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా మా అలా మామతో వచ్చింది, అది కూడా ఇట్టు కొట్టిండు. మన పవన్ కళ్యాణ్ సార్ మాత్రం వచ్చినప్పుడు ఇంట్రీ మాత్రం హైలైట్ ఉంటుంది. సినిమా మాత్రం నీకు ఎక్కడ చూసినా కానీ బోర్ అనేది అసలు ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇలాంటి సినిమా రావడం కూడా చాలా తక్కువ. కథ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. మంచి అనేది మంచిగా నడిపిన ఒక టైం అనేది వస్తుంది, అన్నట్టు మంచి అనేది ఒక టైం వస్తుంది. ఆ టైం అనేది రియల్గా చూపించింది. అంటే మంచి సక్సెస్ఫుల్ టైం వస్తుంది, ఒక ఫెయిల్యూర్ వస్తుంది, ఒక మంచితనంకి వస్తుంది, ప్రతిదీ వస్తుంది. అందుకే టైం అనేది ప్రతి సినిమాలో చూపించింది. అంటే ఒక కొత్త మెసేజ్ పెట్టిండు డైరెక్టర్ గారు, చాలా బాగుంది. ఒక డ్యాన్స్ అనేది సాయిత మెసేజ్ కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. పవన్ కళ్యాణ్ ఒక పాట ఉంటుంది, తమ్ముడు పాట, ఉయ్యారి బామ నియమ్స నడక ఆ పాట ఉంది. ఆ పాట మళ్ళీ చూస్తే మనకు ఒక తమ్ముడు ప్రేర్లో గుర్తొచ్చిందని ఆ పాట చూస్తే. మళ్ళీ ఒక జల్సా సాంగ్ ఉంది ఒకటి, ఆ జల్సా ఆ పాట చూస్తుంటే మనకు ఒక జల్సా సాంగ్ మనకు ఒక గుర్తొస్తుంది. అంటే ఒక డిఫరెంట్గా పెట్టిండు డైరెక్టర్, తీయడం కూడా కొత్తగా తీసిండు. ఇది ఒక పొలిటికల్గా చూడతా, ఒక మనకు సినిమా లేకనే చూడాలి. ఈ సినిమా రకంగా మనం సినిమానే చూడాలి. కానీ సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంది, ఒక ఎంజాయ్ చేస్తారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ డిసప్పాయింట్ గారు? జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్.